పత్రికల్లో వార్తల్ని నమ్మేసేసి ప్రభుత్వాలు ఏమి చేసేసేటటువంటి రోజులు కాదు, చేస్తే నాశనం అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఈనాడు రాసుకొచ్చింది, నేను అప్పుడే చెప్పాను అది పెద్ద లోపం ఉంది అన్నట్టు. వాస్తవంగా ఏదైతే అసైన్డ్ భూములు ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి ఎవరి చేతులు అయితే ఉన్నాయో వాళ్ళు మామూలుగా వెరీ సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక చోట గవర్నమెంట్ ఫ్రీగా ఇల్లు ఇస్తుంది, ఇంకో ఆ పక్కనే ఉన్నటువంటి రోడ్లో మనం కట్టుకుంటాం. మనం కట్టుకున్నటువంటి ఇల్లు వచ్చేటప్పటికి 25 లక్షల నుంచి 50 లక్షలు చేరుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి 10 లక్షల రూపాయలు అది ఫ్రీగా ఉన్నటువంటి దాన్ని 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. లేదా ఆ పక్కన 50 లక్షలు అమ్ముతున్నప్పుడు ఇది 30 లక్షలు 25 లక్షలకి అమ్మాలి. ఎందుకని, దీనికి చట్టబద్ధమైనటువంటి హక్కు లేదు కాబట్టి. ఒకవేళ మా అవతలోడు అమ్మినా మనం కొనుక్కున్నా రేపొద్దున ఎప్పుడైనా అడ్డం తిరిగితే ఏం చేయడానికి వీలుండదు. అందుకని రిజిస్ట్రేషన్ కంపల్సరీ అంటారు. ఇంకోటి బ్యాంకు లోన్లు రావు, ఏమీ రావు. అదే కనుక వాళ్ళకి వాళ్ళ పేరుతోనే అది రిజిస్ట్రేషన్ చేసేస్తే బ్యాంక్ లోన్స్ వస్తే అమ్ముకుంటే భారీ డబ్బులు వస్తాయి. ఇది ప్రాక్టికల్ అంశం. ఇది దశాబ్దాల తరబడి ఉన్నటువంటి ఈ సమస్య పరిష్కారానికి జగన్ ఒకటి తీసుకొచ్చాడు. ఇప్పుడు దాంట్లో పత్రిక యొక్క వార్త ఉద్దేశం చూస్తుంటే ఆ జీవో మీదన అబేయన్స్లో పెట్టాలని ఆలోచిస్తున్నట్టుంది. అంటే రిజిస్ట్రేషన్లు అప్పట్లో జరిగినాయి, ఇంకా జరుగుతూ ఉన్నటువంటి వాటిని ఆపేయించాలని చూస్తున్నట్టు కనబడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి ఒక రైతు దగ్గరికి ఆ భూమి రిజిస్ట్రేషన్ చేయడం వలన ఇదివరకటి రోజుల్లో అది 10 లక్షలు పలికేది, ఇప్పుడు 30 లక్షలు 40 లక్షలు పలుకుతుంటే ఇప్పుడు దాన్ని ఆపేసేస్తే, ఆ జీవో ఆపేస్తే మళ్ళీ 10 లక్షల రూపాయలకు పడిపోతుంది. అప్పుడు ఎవరు కొనరు, లేదా అప్పుడు అధికార పక్షం వాళ్ళు కొంటారు అన్నటువంటి ప్రచారం అది పబ్లిక్లోకి తెలిసిపోతుంది. ఎందుకని, అప్పుడు అధికారులకి దీని కనుక పెడితే అన్నటువంటి కోణంలో ఇక్కడ ఏంటి అంటే, వాళ్ళకి నోటి దగ్గరకు వచ్చిన ముద్ద లాగకూడదు, లాగితే చాలా ప్రమాదకరం.